ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కొద్ది రోజులు విరామం తీసుకున్నప్పటికీ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న టెస్టు సిరీస్తో మళ్లీ క్రికెట్ ప్రారంభం కానుంది. అక్కడి నుంచి విరామం లేకుండా క్రికెట్ కొనసాగనుంది. ప్రస్తుతం ప్రపంచ జట్లన్నీ ఏడాది చివరిలో జరుగుతున్న T20 ప్రపంచ కప్ పైనే దృష్టి పెట్టనున్నాయి. ఈ సందర్భంగా సన్నాహకాల్లో ఆస్ట్రేలియా జట్టు చాలా వెనుకబడి ఉందని, అసలు T20 ప్రపంచ కప్ కోసం సిద్ధపడే ఆలోచన ఉందా లేదా అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసీస్ జట్టుని నిలదీశాడు. రికీ పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, T20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు అసలు సిద్ధపడుతోందా? ఇంతవరకు జట్టులో ఫినిషర్ పాత్ర పోషించే ఆటగాడిని కనుగొనలేకపోయింది ఆసీస్. ఇలాగే T20 ప్రపంచ కప్కు వెళ్తే ఆస్ట్రేలియా గెలవడం అసాధ్యం. T20 క్రికెట్లో గేమ్ ఫినిష్ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండి తీరాలి. చివరి 4-5 ఓవర్లలో 40-50 పరుగులు చేయాల్సి వస్తే ఫినిషర్ ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేయాలి. భారత జట్టు తరపున భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనేక సందర్భాల్లో ఆ పనిని విజయవంతంగా చేశాడు. అలాగే హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ తమ జట్ల కోసం ఫినిషర్ పాత్ర పోషించారు. ప్రస్తుతం భారత జట్టు అత్యంత పటిష్టంగా ఉంది. వారిని చూస్తుంటే ఒకేసారి 3 జట్లకు చుక్కలు చూపించగలరు అనిపిస్తోంది. టీమిండియాలో ఏబి టీంలు మాత్రమే కాదు, అవసరమైతే సి టీంని కూడా బరిలోకి దింపే సత్తా వారికి ఉంది. అంతలా వారు తమ ఆటగాళ్లను సిద్ధం చేసుకున్నారు. కానీ ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అసలు ఫినిషర్గా ఎవరు బాధ్యత తీసుకోనున్నారు? గ్లెన్ మ్యాక్స్వెల్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినస్లలో ఆ పని చేసేది ఎవరు? ఆస్ట్రేలియా తొందరగా ఈ విషయంపై ఒక కొలికి రావాలి. లేకుంటే T20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా విజయావకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి అని అన్నాడు. ఆస్ట్రేలియా న్యూజిలాండ్పై 5 T20 సిరీస్లో ఆడింది. కానీ ఆ సిరీస్ను 2-4 తేడాతో కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు. ఒకప్పుడు పాంటింగ్ కెప్టెన్సీలోని ఆసీస్ జట్టు ప్రపంచ జట్లను గడగడలాడించింది. కానీ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అందుకే పాంటింగ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.